గంభీరావుపేట మండలంలోని లింగన్నపేట అటవీ ప్రాంతంలో నాటుసారా తయారు కేంద్రాలపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఏ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 140 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ఎవరైనా గుడుంబా తయారు చేసినా అమ్మినా వారిపై కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్, స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, హకానీ అబ్దుల్లా మజీద్, కానిస్టేబుల్స్ హమీద్, శంకర్, సుమన్, కృష్ణ నాయక్, పరశురాం, సుమలత పాల్గొన్నారు. ఇది నాకు ఇది నాకు